నార్త్ కొరియా ప్రజలు ప్రపంచంలో అత్యంత స్వేచ్ఛ లేని జీవితం జీవిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అత్యంత క్రూరమైన నియంతృత్వ పాలన అనుభవిస్తున్నారు. తప్పు చేస్తే కుటుంబంలో 3 తరాలకు జైలు శిక్ష, పబ్లిక్లో కాల్చి చంపేయటం, ఇవన్నీ పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళకు మాత్రమే కాదు, చిన్న చిన్న విషయాలు లైక్ నాయకుడి ఫోటో మీద దుమ్ము ఉన్నా, వేరే దేశాల నుంచి తెచ్చిన పైరసీ సినిమాలు చూసినా, పాటలు విన్నా, నాయకుడి గురించి తప్పుగా మాట్లాడినా, ఆఖరికి ఆయన పూర్వీకులు చనిపోయిన రోజున ఎవరైనా నవ్వినా, డ్యాన్స్ చేసినా కూడా కఠినమైన శిక్షలు తప్పవు. ఎంతో పేదరికం అనుభవిస్తూ ఎప్పుడేమవుతుందోనని భయం భయంగా జీవిస్తుంటారు. మరి ఇంత కష్టమైన జీవితం జీవిస్తున్న వాళ్ళు దేశమంతా కోట్ల మంది ఉంటారు. ఆ నియంత నాయకుడి ఫ్యామిలీ ఒక్కటే ఉంటుంది. వాళ్ళందరూ కలిసి తిరుగుబాటు చేస్తే వాళ్ళకు అవసరమైన ఇండిపెండెన్స్ వస్తుంది కదా, వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి కదా అని మనకు అనిపిస్తుంది. కానీ నార్త్ కొరియా ప్రజలు అలా చేయలేరు. అలా ఎందుకు చేయలేరో ఈ వీడియోలో చూద్దాం. నార్త్ కొరియా ప్రజలకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. వేరే దేశాలకు వెళ్లకుండా బార్డర్ సీల్ చేయడం వలన వాళ్ళకు బయట దేశాల్లో లైఫ్ ఎంత డిఫరెంట్గా ఉంటుందని వాళ్ళకు తెలియదు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి నార్త్ కొరియానే ప్రపంచంలో బెస్ట్ కంట్రీ అనేలా వాళ్ళను బ్రెయిన్ వాష్ చేస్తారు. నార్త్ కొరియా లీడర్ని దేవుళ్లా కొలవాలని చెప్తారు. అమెరికా, సౌత్ కొరియా లాంటి దేశాలు శత్రుదేశాలని, వాళ్ళ వల్ల గతంలో కొరియా ఎంతో నష్టపోయిందని, ఇప్పటికీ కూడా ఆ దేశాలు నార్త్ కొరియాని నాశనం చేయడానికి ట్రై చేస్తున్నాయని, నార్త్ కొరియా లీడర్సే ఆ దేశాల నుంచి నార్త్ కొరియన్ ప్రజలను రక్షిస్తున్నట్టు వాళ్ళు ప్రజలకు చెప్తారు. మీడియా కూడా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అదే నమ్మాల్సిన పరిస్థితి. బయట దేశాల్లో ప్రజల పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని, అక్కడి ప్రజలు ఎన్నో కష్టాలు పడతారని, నార్త్ కొరియాలోనే ప్రజలు బెస్ట్గా జీవిస్తున్నారని వాళ్ళను నమ్మిస్తారు. నార్త్ కొరియన్స్కి బయట దేశాల్లోని సమాచారం లోపలికి రావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. నార్త్ కొరియాలో ఎక్కువ శాతం ప్రజలు నిరుపేద జీవితం జీవిస్తున్నారు. నిరంతరం ఆహారం కోసం, బేసిక్ నీడ్స్ కోసం కూడా ఎంతో కష్టపడుతూ ఉంటే వాళ్లకు తిరుగుబాటు చేసే తీరిక ఎక్కడ ఉంటుంది? అదీకాక అక్కడి ప్రజలు ఫుడ్కి, జాబ్స్కి ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు. ఫుడ్ సప్లై అంతా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. చాలామంది వాళ్ళు పండించే భూమి వాళ్ళది కాదు, ఎక్కువ శాతం భూమి గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది. దాంతో ఎక్కడ నోరు విప్తే వాళ్ళ నోటి దగ్గర ఫుడ్ పోతుందేమోనని, వాళ్ళ జాబ్స్ పోతాయని వాళ్ళు భయపడుతున్నారు. తిరుగుబాటు చేయాలంటే ఉద్యమాలు చేయాలి. అందుకు ప్రజలకు ఒకరికొకరికి కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడే ఫోన్స్ అందరికీ అందుబాటులో ఉండవు. అవి కొనాలంటే చాలా కాస్ట్లీ కూడా. ఇంకా ఇంటర్నెట్ అనేది అందరికీ యాక్సెస్ ఉండదు. పాతకాలంలాగా పోస్ట్ కార్డుల ద్వారా కమ్యూనికేట్ చేసుకోవాలంటే కుదరదు. ఎందుకంటే అన్ని పోస్ట్ కార్డులను అధికారులు ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటారు. పేదవాళ్ళు డబ్బు లేక ఉద్యమాలు చేయకుండా ఉంటే డబ్బున్న కొంతమంది మాత్రం గవర్నమెంట్ నుంచి అన్ని సౌకర్యాలతో స్పెషల్ ట్రీట్మెంట్ను అనుభవిస్తారు. దాంతో వాళ్ళకు తిరుగుబాటు చేయాలన్న ఆలోచనే రాదు. నార్త్ కొరియన్స్ కష్టాన్ని ఎంతో గొప్పగా చూస్తారు. తాము ఎంత కష్టపడితే దేశానికి అంత సేవ చేసినట్టు అని గర్వంగా ఫీల్ అవుతారు. ఈ ఆలోచన కూడా వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేసే ప్రాసెస్ నుంచి వచ్చింది. ఇలా పేదరికాన్ని నార్మలైజ్ చేయడం వల్ల, దాన్ని రొమాంటిసైజ్ చేయడం వల్ల వాళ్ళల్లో మార్పు చెందాలి అనే కోరిక తగ్గుతుంది. ఇందాక చెప్పినట్టు నార్త్ కొరియాలో చిన్న చిన్న విషయాలకు కూడా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. అక్కడ ప్రజల మధ్యలో చాలామంది ఇన్ఫార్మెంట్స్ ఉంటారు. వీళ్ళు జరిగే ప్రతి చిన్న విషయాన్ని గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తుంటారు. ప్రజలు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. ప్రిజన్ క్యాంపులకు తీసుకువెళ్ళి టార్చర్ చేస్తారు. ప్రజలు ఉద్యమాలు లాంటివి ప్లాన్ చేస్తే గవర్నమెంట్కి ఈజీగా తెలిసిపోతుంది. జనరేషనల్ పనిష్మెంట్ ఉండటం వలన ఎక్కడ మనం గొంతు విప్పితే మన ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో వేస్తారని భయం ఉంటుంది. పబ్లిక్లో చాలామందిని దారుణంగా చంపడం ద్వారా, పెట్టిన రూల్స్ని పాటించకపోతే మీకు కూడా ఇలాంటి గతి పడుతుందని చెప్పడం గవర్నమెంట్ ఉద్దేశం. ఈ తీవ్రమైన కఠినమైన పనిష్మెంట్ సిస్టమ్ అనేది ప్రజల్లో ఒక రకమైన భయాన్ని, ఒబీడియన్స్ని కలిగేలా చేసింది. సమయం గడిచే కొద్దీ చాలామంది నార్త్ కొరియన్ ప్రజలు ఈ డిక్టేటర్షిప్ రూల్ని ఒక అన్అవాయిడబుల్ రియాలిటీగా యాక్సెప్ట్ చేసి దీనికి అలవాటు పడిపోయారు, అందులో చిక్కుకుపోయారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి నార్త్ కొరియన్ ప్రజలు గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేయలేకపోతున్నారు. ప్రస్తుతానికి వారి సైలెన్సే ఆ దేశంలో జరిగే దారుణాలకి వాళ్ళిచ్చే రెస్పాన్స్. ఎప్పటికైనా ఆ దేశ ప్రజలు స్వేచ్ఛని పొందాలని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి.